అని చెప్పేసింది అన్నాళ్ళు ఏంటి అలా నడుస్తూనే ఉంటుంది అది. ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకోలేదు నోటీసులు, ఒక్క చంద్రబాబు నాయుడు గారే నోటీస్ తీసుకున్నాడు, ఇంకెవరు నోటీసులు తీసుకోలేదు. నోటీసులు తీసుకోవడం సర్వ్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది. రేపు ఇంకా పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేస్తామని కోర్టు వారిని అడిగాం, పేపర్ అడ్వర్టైజ్మెంట్ వేసి దీన్ని నేను నోటీస్గా భావించండి అని. దానికి కోర్టు వారు రేపు ఇస్తారు 27 తారీఖు సోమవారం నాడు చెప్తారు ఆయన, సోమవారం మంగళవారం. ఇలా కోర్టుకి హైకోర్టు అనేటప్పటికి అది ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఇక్కడ ట్రయల్ కోర్టు అయితే కనీసం మనకు కనబడుతూ ఉంటారు అందరం, మన హైకోర్టులోకి అయితే లోపలికి ఎంట్రీ అయ్యవరు. ఇక్కడ జిల్లా కోర్టులో అయితే కనీసం మీరు దావా ఇస్తే మీ లాయర్ని పట్టుకుని వచ్చాడో లేదా అక్కడ ఏమైనా చెప్పాడో లేదా అని చూసుకోవడానికైనా ఉంటుంది. సో ఈ ఎక్స్క్లూజన్ ఆఫ్ ట్రయల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ కరెక్ట్ కాదు. అది దాని గురించి మీరు వెంటనే చర్చించి ఏమో ఇందులో వాళ్ళకేమి ఐడియాలు వచ్చాయో. ఏదైనా చర్చ కూడా ట్రాన్స్పరెంట్గా జరగాలి, ట్రాన్స్పరెంట్గా జరిగి ఇది పబ్లిక్ ఇదే మంచిది అని మీరు అనుకుని జనాలను కూడా ఒప్పించగలిగితే అప్పుడు ఓకే. డైరెక్ట్గా కోర్టుకు లేదండి పరిధి, ఓన్లీ ఆఫీసర్లకే అంటే మీకు తెలుసు కదా ఆఫీసర్ల పరిధి అనేటప్పటికి ఎలా అయిపోతుందో. మొన్న నాకు తెలుసున్నాయనే ఒక ఆయన ఏదో లైన్లో ఆన్లైన్లో పెట్టించాలట, డైరెక్ట్ రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు. చెప్పినా సరే వాళ్ళు ఎకరానికి 2 లక్షలు తీసుకునే చేశారు, అది చేయట్లే. రెవెన్యూ మినిస్టర్ గారు స్వయంగా చెప్పినా ఇది చేయండి నాకు కావాల్సిన ఎందుకు ఇది తేడా వచ్చింది వెంటనే ఆన్లైన్ చేయండి అని రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసినా సరే వీళ్ళకి ఇవ్వాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి అలా పెట్టేశారు ఒక సిస్టమ్. కనీసం కోర్టులో ఆ సిస్టమ్ లేదు. ఒక్కో జడ్జి ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు అనేసి ఏదైనా కామెంట్లు ఉంటాయి కానీ కోర్టులో ఎకరానికి ఎంత ఇచ్చేస్తే మనకు అనుకూలంగా ఇచ్చేస్తాడండి అని టాక్ అయితే లేదు. డెఫినెట్గా కోర్టులో న్యాయం జరుగుతుందని ఎక్కడో మూల మనందరికీ కూడా ఒక ఆశ ఉంది. సో కోర్టు జ్యూరిస్డిక్షన్ తీసేయటం అనేది కరెక్ట్ కాదని నేను కూడా అభిప్రాయపడుతున్నాను, అదే ప్లేడర్లు అందరూ చెప్తున్నారు. చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఆ చెక్ అండ్ బ్యాలెన్స్ ఎప్పుడైతే లేదో ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఒకటే డిపార్ట్మెంట్ వీళ్ళదే సర్వాధికారాలు అన్నప్పుడు పరిస్థితి ఇలా వస్తుంది. ఇది తర్వాత ఇంకొకటి, ఇంకా ఈ ఇష్యూ వదిలేస్తే 150 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేశారు అన్నమాట. ఏంటంటే ఎవడైతే పాస్ ఇచ్చాడో వాడిని ఏమి అసలు అడగలేదు ఇప్పటివరకు పిలిచి. పాస్ ఇచ్చిన ఎంపీని ఫస్ట్ పిలిచి ఎలా ఇచ్చేవా, వీళ్ళు ఎవరు ఏంటి కదా నీకు ద్వారా, నీకు ఎవరి ద్వారా వచ్చారు, ఎవరు పంపారు నీ దగ్గరికి, వీళ్ళేమన్నా టెర్రరిస్ట్లా, పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుందా, చైనా స్పాన్సర్ చేస్తుందా, ఎలా వచ్చారు. ఫస్ట్ ఎవడైనా మనం అడిగేది అదే కదా. ఫస్ట్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది మొట్టమొదటి పిలిచి వాచ్మెన్ అడుగుతాం, నువ్వు ఆ టైంకి ఎక్కడికి వెళ్ళావు, ఈ ఫ్లాట్లో దొంగలు పడ్డ టైంకి నువ్వు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ, ఏమో వాడే వాచ్మెన్నే చెప్పాడేమో పలానా ఫ్లాట్లో ఎవరు లేరు వచ్చి చేసుకుంటారని. ఇక్కడ ఎవడైతే ఇది మాకు ఎంపీలకు ఉంటుంది, మేము రోజుకి ఇద్దరికి ఇవ్వచ్చు పాసులు గ్యాలరీ మీదకి రమ్మనమని, ఆ ఇద్దరు పాసులు చెవడకుండా ఇచ్చేస్తుంటాం. ఎవడో ఫోన్ చేస్తాడు రాజమండ్రి నుంచి, ఫోన్ చేసి రామనారాయణ మాట్లాడుతున్నాను మీరు తీసుకోండి మా తమ్ముడు వచ్చాడు వాడికి పాస్ ఇవ్వండి అని. మేము వాడి తమ్ముడు అని ఆధార్ కార్డు ఏది ఇదేమో అడగం, పాస్ ఇచ్చేస్తాం. కానీ ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే నాకు రామనారాయణ చెప్పాడన్నానన్నా ఇతని దగ్గరికి చెప్పుకోవాలి కదా. ఇతను పిలిచి అసలు పాస్ ఇచ్చిన వాళ్ళని అడగకపోతే ఎందుకు, అదేంటిది ల్యాప్సెస్ ఏంటని చెప్పి అన్న వాళ్ళని సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసి బయటికి పంపించేశారు. ఇంతమందిని సస్పెండ్ చేయడం నేను ఎప్పుడు చూడాలి, నేను 7-8 సార్లు సస్పెండ్ అయ్యాను ఆంధ్ర గొడవల్లో, కానీ ఎప్పుడు మేము ఆ గల్లోకి వెళ్ళారని సస్పెండ్ చేసేవారు, బయటికి వెళ్ళడం అది కూడా ఆ వీక్ దాకా, ఇది మొత్తం ఈ సమావేశాలు అయ్యే వరకు సస్పెండ్ చేశారు. ఇది ఒక ఏంటంటే ఎటు వెళ్తుందంటే ఇది నియంతృత్వం వైపు వెళ్తుంది, దీన్ని సరిగ్గా ట్యాకిల్ చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, బీజేపీ డెమోక్రసీ ఫాలో అవుతుందా లేదా, డెమోక్రటిక్ వాల్యూస్ వదిలేస్తే ఇంకెందుకు, ఇంకా పార్లమెంట్ ఎందుకు, పార్లమెంట్లో కూర్చోవడం ఎందుకు. అసలు యాజ్ ఇట్ ఈజ్గా పార్లమెంట్లోనూ చర్చ లేదు, అసెంబ్లీలోనూ చర్చ లేదు. నిన్న మొన్న తెలంగాణ అసెంబ్లీలో చర్చ చేస్తుంటే చాలా ఆనందం వేసింది, కూర్చున్నారు వాళ్ళు సమాధానం చెప్పారు, వీళ్ళు ప్రశ్నలు వేశారు, వీళ్ళు ప్రశ్నలు వాళ్ళు వేసినప్పుడు వీళ్ళు చెప్పారు, కూల్గా జరుగుతోంది. కొంచెం హార్ష్ హార్షింగ్ వాడుకుని ఉండొచ్చు, ఎప్పుడు మనకి ఈ 10 ఏళ్లలో ఆంధ్రాలో ఈ చెప్పండి చంద్రబాబు 5 ఏళ్ళు ఈ 4 ఏళ్ళు ఈ 9 ఏళ్లలో అలా అసెంబ్లీ జరిగిన సెషనే లేదు, ఒకరోజు కూడా జరగాల. వాళ్ళు బాయ్కట్ చేస్తే వీళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంవత్సరం బాయ్కట్ చేసి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వీళ్ళందరినీ ఎన్నుకోవడం, అసెంబ్లీలో పంపించడం, బోర్డు డబ్బు ఖర్చు పెట్టడం, చర్చ లేనప్పుడు ఇంకెందుకు, అదే జరుగుతుంది. దురదృష్టం అనమాట. తెలంగాణ మళ్ళీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా చూసేవాళ్ళమో అలా తెలంగాణ అసెంబ్లీ లైవ్ ఇస్తుంటే కూర్చుని చూస్తున్నాం, ఎందుకంటే అందరూ తెలుసున్న మొహాలు కనబడుతున్నాయి, బాగా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అటువంటి వాతావరణం రావాలి. మరి ఎందుకో దాని మీద పెద్ద ఇప్పుడు మీరు ఏమైనా అడిగితే చెప్తారు.
మన కేసు ఒక కేసు జనవరిలో ఉంది, మార్గదర్శి ఫైనాన్షియర్స్, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వేరు, మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసు వేరు. మూలం చిట్ ఫండే అయినా నా కంప్లైంట్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద. ఆ కంప్లైంట్ సుప్రీంకోర్టులో జనవరిలో వస్తుంది. ఒక కేసు అయిందా? రెండో కేసు ఏపీ రీఆర్గనైజేషన్ కేసు, అది కూడా వస్తోంది పోతోంది. కంప్యూటర్ పెడుతున్నారు. నేను వెళ్ళి ఆ జనవరిలో ఈ కేసుకు వెళ్ళినప్పుడే మళ్ళీ మెన్షన్ చేసుకుని, ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేశారు, కానీ కేంద్ర ప్రభుత్వం వేయలే. సో ఆ కేసు అలాగే ఉంది. మూడోది సిబిఐ కేసు. సిబిఐ కేసు చెప్పాను కదా, అసలు వీళ్ళు నోటీసే తీసుకోవట్లేదు. వాళ్ళు వెళ్తే అడ్రస్ లేడని అలా ఏదో చెప్పేస్తున్నారు. సో నిన్న మొన్న మెన్షన్ చేశారు మా అడ్వకేట్, ఇది కోర్టులో మన పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తామని. దానికి కోర్టు వారు అంగీకరిస్తారా అది చూడాలి. 27వ తారీఖున తెలుస్తుందండి అన్నాడు. అవి కేసుల పరిస్థితి. ఇంకేమైనా ఉందా? వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2009లో రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోగానే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయమని సంతకాలు పెట్టి ఇచ్చారు. నేను లేను, నా సంతకం లేదు, నాకు తెలియదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి చేయమని అడుగుంటారు, లేకపోతే ఎవరి చేత అడిగించుంటారు. ఆవిడ చేయలేదు. అది చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ తీసేసిన వాళ్ళ ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి. ఆయన వచ్చి వేరే పార్టీ పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని మొత్తం అటు ట్రాన్స్ఫర్ చేసుకుని ఆయన ఇండిపెండెంట్గా సొంత పార్టీ పెట్టుకుని మొట్టమొదటిసారి ఏమో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాడు. మొట్టమొదటి 12లో జరిగింది ఎలక్షన్. అప్పుడైతే 2012 బై ఎలక్షన్స్ మనం ఎక్కడ నెగ్గింది, నరసాపురం రామచంద్రపురం తప్ప అన్ని సీట్లు ఆయన గెలిచాడు. ఇంకో విచిత్రం ఏంటంటే కాంగ్రెస్కి తెలుగుదేశంకి కలిపి వచ్చిన ఓట్ల కన్నా ఆయనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి 2012 బయటకు వచ్చేసి పార్టీ పెట్టినప్పుడు. ఎవరినైనా సరే ఒక టికెట్ మార్చడం అంటే అది చాలా అతని మనసును ఒప్పించకుండా కన్విన్స్ చేసి మార్చడం అంటే చాలా కష్టమైన పని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ టాక్టిస్ ఉందని నేను అనుకోవట్లేదు. దానికి చాలా టాక్టిస్ కావాలి ఒక మనిషిని. ఎందుకంటే ప్రతివాడు రాజకీయంలోకి వచ్చే ప్రతివాడు ఫస్ట్ ఆలోచించేది తన గురించి. నా పోస్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్ ఏంటి. ఎమ్మెల్యే కానివ్వండి, వార్డు మెంబర్ కానివ్వండి, ఎవడన్నా సరే నువ్వు నా కోసం త్యాగం చేయండి పైకి చెప్తారు, మేము మహాత్యాగాలు చేస్తున్నామని. త్యాగం చేయడానికి ఎవరు రారండి. ఒక అధికారం కోసం పట్టు ఉండాలని, ఒక లీడర్షిప్ క్వాలిటీ. వీడి దురదృష్టం కొద్దీ వీడు వార్డు మెంబర్ లెవెల్లోనే లీడర్షిప్ అయ్యాడు, ఇంకొకటి సీఎం, ఇంకోటి పిఎంఓ అవుతాడు. కానీ ఇది మాత్రం మనసులో ఆ భావన మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సో ఇది చాలా పెద్దది. 100 సీట్లు మారుస్తారని, 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప, లేకపోతే చాలా. ఎందుకంటే వెళ్ళే ప్రతివాడు ఎన్నో కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప, మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంతే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంత జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చేతిలో హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగన్ డైరెక్ట్ వాలంటీర్. ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే పార్టీ కార్యకర్తలు, పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి. దీన్ని ఏమో ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టికెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం, టికెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టికెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టికెట్లు మార్చడం. మాకు ఏసీవీ రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టికెట్. ఏమైంది? ఓడిపోయాను. ఆయన ఓడించేశారు. ఆయన ట్యాక్ట్ఫుల్గా పిలిచి చెప్పి బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు, ఈసారి ఇతని చేయి, ఇవి కారణాలు అని ఏమన్నా చెప్పుంటే నిలబడినేమో. చెప్పడానికి ఎవరు లేరు ఏసీవీ రెడ్డి గారికి. ఆ రోజులో అంతే అలా అదే జరుగుతుంది. దీన్ని పెద్ద మీకు అందరికీ తెలియదు కాదు, నేనంటే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. అవును అవును.
అంటే ఇప్పుడు ఒకటి జేడీలో వస్తున్నారని కొత్త రాజకీయం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రిజైన్ చేసి వచ్చాడు ఆయన. కొత్త పార్టీ పెట్టకపోతే ఏదో పార్టీలో చేరాలి. ఏదో పార్టీలో చేరిన తర్వాత ఏముంటుంది, ఏముండదు. కొత్త పార్టీకి ఏమి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఏదో ఒక పార్టీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ ఏమి ఉండదు అసలు. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసరు, కరప్షన్ ఛార్జెస్ లేవు. 10 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వచ్చేసినట్టున్నాడు. 10 ఏళ్ళో 8 ఏళ్ళో సర్వీస్ ఉండగానే వచ్చాడు ఆయన. అక్కడ మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే అతను ఒక మంచి, ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు పెట్టారు, ఆయన కూడా అంతే. ఆయన మీద నో కరప్షన్ ఛార్జెస్, మంచి ఆఫీసర్గా మనకి ఇక్కడ కలెక్టర్ చేశాడు ఆయన. మీకు తెలుసుగా మంచి ఆఫీసర్గా పేరు. ఆయన ఒక పార్టీ పెట్టాడు. పార్టీ అంటే ముందు ఒక చిన్న సోషల్ ఆర్గనైజేషన్ పెట్టి పార్టీ కింద కన్వర్ట్ చేశాడు. ఆయన నెగ్గలిగాడు ఒక ఎలక్షన్. సరే, ఈయన కూడా అలాగవుతుందో. ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. కేజ్రీవాల్ది అసలు, ఎందుకంటే మేము అప్పుడు ఎంపీనాం. మేము ఉండగానే ఢిల్లీలో డైరెక్ట్గా నామినేషన్ వెళ్ళి సిట్టింగ్ సీఎం మీద వేశాడు. షీలా దీక్షిత్ మీద ఎక్కాడు. ఆయన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కాదు. ఎవరో మేము ఎక్స్పెక్ట్ చేయలే, ఇది ఏదో గొడవ బాగానే ఉంది, బాగానే చేస్తున్నాను. అంటే అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ సర్వెంట్స్, ఎక్కువ మంది ప్రైవేట్ కాని వీటిలో పనిచేసేవాళ్ళు. ఈ ఓటుకు డబ్బులు ఇవ్వడం అది ఢిల్లీలో ఉండవు. అందుకని అదొక వేవ్ కింద వచ్చింది. సో జేడీ లక్ష్మీనారాయణ గారికి పూర్తిగా పార్టీ పెట్టే హక్కు ఉంది, దాన్ని ఎవడో క్వశ్చన్ చేయలేడు. సెకండ్, ఆ పార్టీ ఎలా ఉంటుంది అన్నది ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఎంత నేను సీట్లు ఏమి వస్తాయని అనుకోవట్లేదు. ఎంత పర్సెంట్ ఓట్లు వస్తాయి, డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఈ రాజకీయంలో చిత్రపటంలో కొంత అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది అన్ని పార్టీలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనెస్ట్ గవర్నమెంట్లో నడపలేక కాదు, నడపటం వల్ల ప్రయోజనం లేదు, అందుకు నడపట్లేదు. ఇప్పుడు సేమ్ ఇవే పార్టీలు కేరళలో కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆనెస్ట్ అందరం. మీకు అనేక సార్లు చెప్పాను, ఉమెన్ చాందీ అనే చీఫ్ మినిస్టర్ మీద 60 లక్షల రూపాయలు ఎలిగేషన్ వస్తే ఫైరింగ్ అయ్యి చచ్చిపోయి ఆయన పదవి దిగిపోయే పరిస్థితి వచ్చింది సీఎంకి. మోస్ట్ ఆనెస్ట్. ఇంకా అతను అందరిని చూస్తేనే మనం ఇలా కూడా ఉంటారా పొలిటీషియన్స్ అనుకుంటాం. చేతిలో గుడ్డ సంచి పట్టుకుని తిరుగుతాడు. ఏమీ లేదు అతనికి, ప్రాపర్టీస్ ఏమీ లేవు. చాలా మంచి పేరు ఉమెన్ చాందీ అంటే. అయిపోయింది ఒక ఎలిగేషన్ తోటి. ఎందుకంటే అక్కడంతా ఎడ్యుకేటెడ్, వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేదు. ఏమో లక్ష్మీనారాయణ గారు ఏం చేస్తారో, ఎవరికి ఏం చెప్తారో, ఎవరికి ఏమవుతుంది, ఇంకా 4 నెలల టైం ఉంది. సో ఆయన నడపలేరు. రానే ఉండి అసలు ఆయన ఎజెండా ఏంటి, ఆయన వ్యవహారం ఏంటి, అక్కడే ప్రకటించగానే మనం అలా చెప్పేస్తాం అభిప్రాయం. ఇప్పుడు ఇప్పుడు రాజకీయం ఎలా తయారైందంటే, జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి 10 మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడిని ఎక్కేస్తాడు. ఆడిని ఓడించాలి ముందని ఇడి కొట్టేస్తాం. అదే జరుగుతాం. మంచి వాళ్ళ మీద గౌరవం లేక కాదు, మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది మన ఓటు, ఇన్వాలిడ్ అయిపోయి అతనికి వెళ్ళినా ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం అసలు నిలబడతప్పుడు. మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారనమాట. లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా, వేయాలి కదా అని అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది. పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు, ఏం చేయగలడు చూద్దాం. బట్ నేనైతే ఏదే పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నాను. పడచ్చు, ఎందుకోవడం అంటే ఇదే ఓట్లే, సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు. ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చనే అనుకుంటున్నాను.